ఆమె ఇప్పుడు కాదు, మైనర్గా ఉన్నప్పుడే ముదురు. ఫేక్ వాయిసే కాదు, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేయడం కూడా ఆమెకు అలవాటే. ముంచేసింది, మమ్మల్ని నిండా ముంచేసింది అని అంటూ గొల్లుమంటోంది వైఫ్ ఆఫ్ జానీ మాస్టర్. టీవీ నేనికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త కొత్త పాయింట్లు వినిపించాయి. జైల్లో జానీ చెప్పిందేంటి, టీవీ నేనుతో సుమలత చెప్పిందేంటి, బాధితురాలి వర్షంతో పోల్చి చూసుకుంటే తెలిసొచ్చే నిజాలేంటి? అసలు ఇండస్ట్రీలో నలుగుతున్న నయా టాక్ ఇదే మరి. ఫ్యామిలీని వదిలేసి రమ్మని ఆమె బ్లాక్మెయిల్ చేసిందా? జానీ లైంగిక వేధింపులకు పాల్పడితే పేరెంట్స్ ఏం చేశారు? జానీ ఆ అమ్మాయిని కొట్టినట్టు రుజువులెక్కడ? డీ జోడీలోకి రాకముందే ఆమె అంత ముద్ర? మాస్టర్ పై ప్లాన్ ప్రకారమే కుట్ర, సూత్రధారి ఎవరు? ఇలా ఆ అమ్మాయి చేసి ఇప్పుడు మాస్టర్ చేశారు అని చెప్పి రివర్స్ కంప్లైంట్ పెట్టడం అనేది నేను భార్య గారు, నాకు అది హింసే కదా. మరి మా లైఫ్లోకి వచ్చి మా మీదే నువ్వు కంప్లైంట్ పెట్టి ఈరోజు ఇన్ని చేస్తున్నాను, సో ఎవరు ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారు? జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కోసం మరో అడుగు ముందుకేశారు ఆయన భార్య ఆయేష అలియాస్ సుమలత. ఏ తప్పు లేదు అని జానీ మాస్టర్ నాతో చెప్పారు, ఆ మాటల్ని నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి, న్యాయం చేయండి అంటూ ఫిల్మ్ ఛాంబర్ ని ఆశ్రయించింది జానీ మాస్టర్ భార్య. వారం రోజుల కిందట ఫిర్యాదు కూడా చేశారామె. ఒక అమ్మాయికి నేను లైఫ్ ఇవ్వాలని అనుకున్నాను తప్ప, ఒక అమ్మాయికి నేను కెరియర్ పరంగా హెల్ప్ చేయాలనుకున్నానే తప్ప, ఆ అమ్మాయిని నేను ఎప్పుడు తప్పుడు ఉద్దేశంతో నేను చూడలేదు. అంటే వాడుకొని వదిలేయాలి, లైంగిక వేధింపులు చేయాలి, హెరాస్ చేయాలి అని ఇలాంటి ఆలోచన కూడా నాకు లేదు. నా గురించి పూర్తిగా తెలుసు ఆ అమ్మాయికి, కానీ ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇలా ఆ అమ్మాయి ఎవరి మాటలు విని ఇలా పెట్టింది అనేదైతే బాధ ఉంది. ఎందుకనంటే నా స్టూడెంట్ నన్ను ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆమెకు డాన్స్ పరంగా లైఫ్ ఇవ్వాలనుకున్నా తప్పుడు ఉద్దేశంతో ఆమెను ఎప్పుడు చూడలేదు, వాంటెడ్ గా నన్ను ఇరికించారు అని భార్య దగ్గర చెప్పుకున్నారట జానీ మాస్టర్. షూటింగ్ పేరుతో ముంబైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడన్న ఎలిగేషన్లు కూడా శుద్ధాబద్ధం అంటున్నారు వైఫ్ ఆఫ్ జానీ మాస్టర్. ఆ రోజు షూటింగ్ లేదు, ఏమీ లేదు, అంతా బూటకమట. వాంటెడ్లీ పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి అప్పుడెప్పుడు వర్క్ వచ్చిందంటే, అంటే నిజంగా అలా జరిగి ఉంటే వర్క్ రాగానే నురా అని చెప్పి హింసించేస్తారా? ఇప్పుడు పక్కన కో అసిస్టెంట్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నేను 24/7 మాస్టర్ నాతో మాట్లాడుతుంటారు, పడుకునే ముందు మాట్లాడతారు. ఏదైనా ఉన్నా సస్పీషియస్గా ఏదో ఒకటైనా నాకు దొరుకుతుంది కదా. ఆ అమ్మాయి వచ్చిందంటుంది, నన్ను ఇలా చేశారని అంటున్నారు, మరి మిగతా అసిస్టెంట్లు అందరూ అలా ఏంటిది? ఏం లేదు, మేము ఆ రోజు ఆ రోజు షూటింగ్ జరగలేదు, క్యాన్సిల్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. డీ షోలో కూడా అమ్మాయి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిందా? డీ షోలో పార్టిసిపేట్ చేయాలంటే కనీసం 18 వయసు ఉండాలి, కానీ 16 షోలో ఎలా పార్టిసిపేట్ చేసింది? అంతా ఫేక్ అని ఇక్కడే తెలిసిపోతుందిగా అనేది ఆమె లాజిక్. డీ షోలో 18+ ఉంటుందని తీసుకోరు, డీ జోడీ అందులో అది కపుల్, సో ఇంటిమేట్ డాన్స్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి, మరి దానికి 18+ ఉండాలి కదా. మరి 16 ఎలా తీసుకుంది డీ షో? మరి అక్కడ ఫేక్ సర్టిఫికెట్ పెట్టిందా? సో అక్కడ ఇక్కడ 16 అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఫోక్స్ యాక్ట్ అనేది అసలు అప్లికబుల్ అవ్వదండి నాకు తెలిసి. తన స్వార్థం కోసం మా కుటుంబాన్ని నాశనం చేసింది, లైఫ్ ఇచ్చిన జానీ మాస్టర్ ఫ్యామిలీ లైఫ్ నే బదనాం చేస్తోంది, ఇప్పుడు నా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది అనేది జానీ మాస్టర్ భార్య ఆవేదన. లవ్ జిహాదీ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న వాళ్లను కూడా తప్పుపట్టారామె. రెండో సైడ్ కూడా వినాలిగా అని ప్రశ్నిస్తున్నారు. మాస్టర్ని టార్గెట్ చేయడం, అంటే మాస్టర్ని హెరాస్ చేయడం, ఇలా ఆ అమ్మాయి చేసి ఇప్పుడు మాస్టర్ చేశారు అని చెప్పి రివర్స్ కంప్లైంట్ పెట్టడం అనేది నేను భార్య గారు, నాకు అది హింసే కదా. మరి మా లైఫ్లోకి వచ్చి మా మీదే నువ్వు కంప్లైంట్ పెట్టి ఈరోజు ఇన్ని చేస్తున్నాను, సో ఎవరు ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఆడది తలుచుకుంటే మగాడిని సర్వ నాశనమైనా చేసేస్తుంది అనేదానికి ఈ మహిళే కారణం. ఈ వీళ్ళ అమ్మ కూతుర్లు ఇద్దరు కలిసే చెయ్యాలి అని టార్గెట్ చేసే చేస్తున్నారు. పదే పదే మాస్టర్కు ఫోన్ చేసి వేధించేది, ఏడిస్తే కరిగిపోయే మెంటాలిటీ కనుక మాస్టర్ని ఈజీగా ట్రాప్ చేసింది. పనిలో పనిగా నన్ను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది అంటోంది జానీ మాస్టర్ భార్య. ఫిల్మ్ ఛాంబర్ నుండి వచ్చే రెస్పాన్స్ ను బట్టి పోరాటంలో నెక్స్ట్ ఏంటో తెలుస్తారట. జైల్లో జానీ, జైలు వెలుపల జానీ భార్య, ఇద్దరిది ఒకటే ఫార్ములా, కుట్ర ఫార్ములా.